వైసీపీ లీడర్లను కూటమి సర్కార్ నేరుగా టార్గెట్ చేసిందా? ఒక్కొక్కరుగా లీడర్లను అరెస్టు చేసేందుకు సిద్ధమవుతోందా? మొదట అనుచరులను కటకటాల వెనక్కు పంపి ఆ లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? కూటమి సర్కార్ టార్గెట్ చేసిన వైసీపీ లీడర్లు ఎవరు? రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అధికారం కోల్పోయాక ఆ పార్టీ లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రోజుకో నేతను కూటమి సర్కార్ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పటికే చంద్రబాబు దెబ్బకు కొందరు లీడర్లు అధికార పార్టీలో చేరిపోగా మరికొందరు నేతలు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇంకొందరు నేతలు మాత్రం తాము జగనన్న వెంటే నడుస్తామని ప్రకటనలు చేయడంతో వారిని చంద్రబాబు ప్రభుత్వం వెంటాడుతుంది. ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరు ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఇంటికే పరిమితమయ్యారు. అయితే వారిని నేరుగా టార్గెట్ చేయకుండా అనుచరులపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రజనీ ముఖ్య అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే తన ముఖ్య అనుచరుడి అరెస్టుపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్రంగా స్పందించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి విడుదల రజని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసారావుపేట జైల్లో ఉన్న తన అనుచరుడు వైఎస్ఆర్ సిపి నేత సింగారెడ్డి కోటిరెడ్డిని పరామర్శించారు. అనంతరం విడుదల రజని మీడియాతో మాట్లాడారు. కోటిరెడ్డి సమస్యల్ని అధికార దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే కోటిరెడ్డిపై కేసు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని విడుదల రజని ప్రశ్నించారు. రోజు రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట మహిళపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా పోలీసులు వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా కార్యకర్తలపై దృష్టి పెట్టారని విడుదల రజని మండిపడ్డారు. ఇబ్బందులు పెట్టి ఈ విధమైనటువంటి హరాస్మెంట్ గురి చేసి ఈ విధంగా జైలు పాలు చేసి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం, వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతీయడం, కానీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తా ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, కానీ ఎవరూ కూడా మీరేదో పెట్టారని భయపడి అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే. ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలో లేరు, ధైర్యంగా ఎదుర్కొంటాం. మా నాయకుడు జగనన్న మా కండగా ఉన్నాడు, అందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కొందాము, మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయి. ఇవన్నీ కూడా భయపడితే భయపడే రకాలం కాదు మేము, మేము ఇంకా ధైర్యంగా నిలబడతాం, ఇంకా కలిసికట్టుగా పోరాడతామని తెలియజే. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందండి? మహిళలకు రక్షణే లేదు. మహిళలకు రక్షణ ఉందనుకుంటున్నారా? కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు రక్షణ లేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముఖ్య అనుచరులను ఏడుగురిని గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. టీడీపీ నాయకుడు రంగబాబుపై దాడి కేసులో ఈ అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. ఓలుపల్లి మోహన్ రంగ, భీమవరపు యతేంద్ర రామకృష్ణ ఆలియాస్ రాము, అనగాని రవి, మేచినేని వెంకటేశ్వరరావు, గుర్రం అంజయ్య, గోనూరు సేనయ్య, సూరపనేని అనిల్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వైసీపీ నాయకులను కంకిపాడు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. దాంతో కంకిపాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు, వంశీ అభిమానులు, పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. మొత్తంగా మాజీ మంత్రి రజని, వల్లభనేని వంశీ ఒకప్పుడు టీడీపీలోనే కొనసాగారు. కానీ 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో జాయిన్ అయ్యారు. దాంతో రజనీకి మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయింది. కానీ రజని మాత్రం జగన్ వెంటే నడుస్తామని ప్రకటించారు. అందుకే ఆమెను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే రజని అనుచరుడిని అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. అటు వల్లభనేని వంశీకి కూడా చెక్ పెట్టేందుకే అనుచరులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మొత్తంగా ఇద్దరు నేతల అనుచరుల అరెస్టుతోనైనా నేతలు దారికొస్తారా, జైలుకు పంపిన జగనన్న వెనకే నడుస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.